వీక్షకులకు నమస్తే అండి. నా పేరు శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఒక రెండు మొక్కలు నా గురించి అంటే, నేను ఫుల్ టైం అగ్రికల్చరల్, ఒంగోలులో ఉంటాను. ఒంగోలు నుంచి ఒక 15 కిలోమీటర్లో నా వ్యవసాయ క్షేత్రాలు. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి నాకు అవకాశం ఇచ్చినటువంటి శిల్ప గారికి, నిర్వాహకులకి, వారి గురించి, వారు చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఒక మొక్కలు చెప్పాలంటే హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనకి ముఖ్యంగా భారతదేశంలో బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటి విషయం డిజర్ట్ లోకస్ట్. ఈ డిజర్ట్ లోకస్ట్ గురించి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతు మిత్రులందరూ కూడా వణికిపోతున్నారు. అట్లాగే ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తతతో, ఎప్పుడూ లేని విధంగా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో అసలు ఈ విపత్తు, మనం బహుశా సుమారుగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు ఈ విపత్తు ముఖ్యంగా మన ప్రాంతానికి తెలిసి ఉండదు. అఫ్కోర్స్ లాస్ట్ 2018-19, ముఖ్యంగా 2019 ఆ ప్రాంతం నుంచి నార్త్ ఇండియాలో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఆ రకంగా బహుశా మనం వినుండొచ్చు ఈ విషయాన్ని. ముఖ్యంగా సదరన్ పెనిన్సులర్ ఇండియాలో ఇప్పుడో నా చిన్నతనంలో నా ఫాదరు వాళ్ళు చెప్తూ ఉండగానే వినటమే, కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది బహుశా ఈ తర్వాత మొదటిసారి చూడాల్సి వస్తుందనే. నా వరకు నేనైతే భగవంతుని ఈ విపత్తు నుంచి బయటపడేయమని కోరుకుంటున్నాను. అసలు ఈ ఇంతలా ఉన్న దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు? ఇది సృష్టించేటువంటి విధ్వంసం ఏంటి? ఏ రకంగా ఇది నష్టాన్ని కలుగజేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు చర్చించుకోవటం కోసం అని చెప్పి మనందరం ఇక్కడ ఏకవయ్యాము. నేను ఈ డిజర్ట్ లోకస్ట్ గురించి చెప్పదలుచుకున్నటువంటి దీన్ని ముఖ్యంగా ఒక 6 భాగాల్లో చెప్దామని అనుకుంటున్నాను. అవి ఈ 6 భాగాలని క్లుప్తంగా చెప్పాలంటే కనుక, అసలు ఈ డిజర్ట్ లోకస్ట్ అంటే ఏంటి? ఇది కలిగించేటువంటి ఆర్థిక నష్టం వ్యవసాయ పరంగా, పశు సంపద పరంగా ఎట్లా ఉంటుంది? ఇది ఇంతకుముందు మన దేశంలో ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీని బిగిన్ అయినటువంటి, ఎక్కడ పుట్టింది అనేటువంటి దాని గురించి, ఆ తర్వాత దీని నివారణ చర్యల గురించి చెప్పుకునేటప్పుడు దీని లైఫ్ సైకిల్. సో ఇవాళ కార్యక్రమాన్ని క్లుప్తంగా ఈ 6 అధ్యాయాల్లో చెప్దామన్నట్లుగా అనుకుంటున్నాను. ఇక్కడ మనం మన నిత్య జీవితంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్నటువంటి వారు మిడతల్ని చూసే ఉంటారు. వీటినే మనం ఇంగ్లీష్లో గ్రాస్ హాపర్స్ అని పిలుస్తాము. అయితే ఈ గ్రాస్ హాపర్స్ ఏంటి? ఈ గ్రాస్ హాపర్స్కి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మిడతల దండు, దీన్నే ఇంగ్లీష్లో డిజర్ట్ లోకస్ట్ అంటారు. ఈ డిజర్ట్ లోకస్ట్ ఏంటి? దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? దీన్ని అసలు శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? ఇట్లా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ డిజర్ట్ లోకస్ట్ని శాస్త్రీయంగా షిస్టోసెక్క గ్రిగేరియా అంటారు దీన్ని. ఇది ఖండాంతరాలను కూడా దాటి వచ్చేటువంటి అపార నష్టాన్ని కలిగించేటువంటి ప్రమాదకర కీటకం. ఈ సిస్టోసెక్క గ్రిగేరియా అనేటువంటి దాని క్లాసిఫికేషన్ విషయానికి వస్తే కనుక, కొద్దిగా ఎవరైనా అకాడమిక్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వారి కోసం, దీని క్లాసిఫికేషన్ విషయానికి వస్తే దీని కింగ్డమ్ యానిమలియా, ఫైలం ఆర్థోపోడా, క్లాస్ ఇన్సెక్టా, ఆర్డర్ ఆర్థోప్టెరా, సబార్డర్ కాలిఫెరా, ఫ్యామిలీ ఎక్రిడిడే. దీని జీనస్ కిందకు వచ్చేటప్పటికి సిస్టోసెక్క అంటారు. అట్లాగే స్పీషీస్ కిందకు వచ్చేటప్పటికి ఈ సిస్టోసెక్క అనేటువంటి వాటిలో ఉన్నటువంటి గ్రిగేరియా అనేటువంటి ఒక స్పీషీస్ కిందకు వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అసలు గ్రాస్ హాపర్స్కి ఈ డిజర్ట్ లోకస్ట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు వాస్తవం చెప్పాలంటే రెండు ఒకటే. అయితే వీటిలో వేరు వేరు స్పీషీస్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనం ప్రమాదాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ డిజర్ట్ లోకస్టే, మిడతే, గ్రాస్ హాపర్ అని కూడా మనం మన నిత్య జీవితంలో చూసేటువంటి పొలాల్లో కనపడేటువంటి ఆకుపచ్చ రంగులో, ఆ తర్వాత బ్రౌన్ కలర్లో కనపడేటువంటి వీటిని మిడతలు అంటూ ఉంటాం మనం. ఈ గ్రాస్ హాపర్స్కి, డిజర్ట్ లోకస్ట్, ఇవి రెండు కూడా ఒకటే. కాకపోతే వీటి శరీరంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో సమూహాలుగా ఏర్పడేటప్పుడు వీటి శరీరంలో వచ్చినటువంటి మార్పులే ఈ చిన్నగా ఉండేటువంటి మిడతల్ని
ప్రత్యేక రంగులో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మనం చూసే ఉంటాము ఈ డెజర్ట్ లిక లోకస్ట్ విషయానికి వచ్చినప్పటికి, ఇవి దాడి చేస్తున్నటువంటి సమూహాల్లో మనకి పసుపు రంగులో ఉన్నటువంటి మిడతలు, వాటి మీద నల్లటి మచ్చలు, అట్లాగే కొన్ని పింక్ కలర్లో ఉన్నటువంటి మిడతలు, వాటి మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి. ఈ రంగు పరంగా లేదు శరీర పరిమాణ పరంగా చూసినప్పుడు కొద్దిగా మనం చెప్పుకుంటున్నటువంటి గ్రాస్ హాపర్స్కి, ఇప్పుడు మనం ప్రమాదకరమని చెప్పుకుంటున్నటువంటి ఈ డిజర్ట్ లోకస్ట్కి కొద్దిగా తేడాలు ఉన్నాయి. రంగు పరంగా అయితేనేమి, శరీర పరిమాణ పరంగా అయితేనేమి, కానీ ఈ మిడతలే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమూహాలుగా ఏర్పడేటప్పుడు ఈ రకంగా రూపాంతరం చెందుతాయి. ఇవన్నీ ఒకటే, మిడతలైనా లేదు డిజర్ట్ లోకస్ట్ అయినా కూడా. దాని శాస్త్రీయ నామం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సిస్టర్ షర్క గ్రెగేరియా. ఇప్పుడు మనం వీటి క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము, ఈ గ్రాస్ హాపర్సే డిజర్ట్ లోకస్ట్గా ఎలా మారుతాయని చెప్పుకున్నాము. అయితే ఇవి కలిగించేటువంటి ఆర్థిక నష్టం అపారమైనది, ఊహించలేనిది, చెప్పలేనిది. కారణం ఏంటంటే వీటి మార్గంలోకి వచ్చేటువంటి ఎట్లాంటి ఆకుపచ్చని మొక్కలనైనా సరే సమూలంగా నాశనం చేసేస్తాయి. ఇప్పుడు ఇంత విధ్వంసాన్ని మన కంటితో మనం చూస్తున్నటువంటి ఈ చిన్న మిడతలే ఇంత విధ్వంసాన్ని ఎట్లా సృష్టిస్తున్నాయి అని అంటే, వీటి శరీరంలో కలిగేటువంటి ఆ మార్పుల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వీటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే కనుక, అంటే ఇంత ఆర్థిక నష్టాన్ని కలిగించడానికి ఇవి, ఈ చిన్న మిడతలే ఇంత ఆర్థిక నష్టాన్ని ఎట్లా కలిగిస్తున్నాయి అనేటువంటి వాటి విషయానికి వచ్చేటప్పటికీ, సహజంగా దీన్ని, అంటే ఈ రకమైనటువంటి మార్పుని మనం సోలిటరీ ఫేజ్ నుంచి, అంటే మనం కొద్దిగా శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే కనుక, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ మిడతలే, అంటే గ్రాస్ హాపర్సే ఆకుపచ్చ రంగులోనూ బ్రౌన్ కలర్లోనూ ఉండేటువంటి ఈ గ్రాస్ హాపర్సే ఇంత ప్రమాదకరమైనటువంటి పసుపు రంగులోనూ పింక్ కలర్లోనూ ఉండేటువంటి డిజర్ట్ లోకస్ల కింద ఎట్లా పరిణామం చెందాయి అనేటువంటి దాన్ని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే కనుక, గ్రాస్ హాపర్ స్టేజ్లో ఉండేటువంటి వాటిని, అంటే విడివిడిగా వేటికి వాటే జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాటిని సాలిటరీ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు. అంటే ఈ ఆకుపచ్చని మెడతలైతేనేమి, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మామూలు గ్రాస్ హాపర్స్ అయితేనేమి, ఇవి ఉన్నటువంటి దశని సాలిటరీ ఫేజ్ అంటారు. ఈ సాలిటరీ ఫేజ్లో ఉన్నప్పుడు ఇవి కలిగించేటువంటి ఆర్థిక నష్టం చాలా పరిమితంగానే ఉంటుంది, అసలు మనం దీన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి గ్రాస్ హాపర్స్ గ్రెగేరియస్ ఫేజ్కి మారటానికి, దీని శరీరంలో కలిగినటువంటి మార్పులు ఈ గ్రెగేరియస్ ఫామ్లో ఉన్నటువంటి ఫేజ్లోకి మారటానికి ఉపయోగపడతాయి. అవి కలిగించేటువంటి నష్టమే అపారంగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటివి ఎందుకు మారుతున్నాయి, ఎట్లా మారుతున్నాయి అని చెప్పి మనం ఆ పరిమాణ క్రమాన్ని సూక్ష్మంగా చెప్పుకోవాలంటే కనుక, ఇక్కడ మనం ఇందాక, అంటే ఈ మధ్యకాలంలో అనంతపూర్లోనో లేదా చెన్నైలోనో రీసెంట్గా మనం చూసినటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు చెన్నైలోనూ అనంతపూర్లోనూ దాడి చేసే ఈ మిడతలు, డిజర్ట్ లోకస్ సమూహాలు ఇక్కడ కూడా వచ్చాయని చెప్పి కొద్దిగా భ్రమపడ్డారు. వాటిని నేను ఈ మధ్య చూశాను. అవి మనం చూసినప్పుడు వాటిలో బ్రౌన్ కలరును గ్రీన్ కలరు కనపడుతుంది, ఎక్కువగా బ్రౌన్ కలర్ కనపడుతుంది. ఇవి డిజర్ట్ లోకస్లు కాదు, కానీ ఇవి కూడా ఒక్కొక్క చెట్టు మీద పదుల సంఖ్యలోనూ వందల సంఖ్యలోనూ ఒకదాని మీద ఒకటి ఏర్పడిపోయి కరుచుకొని చాలా పెద్ద సమూహంగా ఉన్నాయి. ఆకులన్నింటిని కూడా విపరీతంగా కొరికి తింటూ ధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కానీ ఇవి సోలిటరీ స్టేజ్లో ఉన్నటువంటి, సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి మామూలు ఆర్థిక నష్టాన్ని కలిగించినటువంటి మిడతల సమూహాలే. దీన్ని ఏమంటారంటే, టెక్నికల్గా చెప్పుకోవాలంటే బాండింగ్ అంటాం. అంటే సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి ఆర్థిక నష్టాన్ని ఎక్కువగా కలిగించినటువంటి ఈ మిడతలే చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి ఒకదాని మీద ఒకటి చేరుతూ పచ్చటి చెట్లని తింటూ ఉండేటువంటి వాటిని ఇట్లా ఏర్పడినప్పుడు ఈ బాండింగ్ అంటాం టెక్నికల్గా దీన్ని. ఈ బాండింగ్ ప్రక్రియలో ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ రూపాంతరం చెందడానికి అతి ముఖ్యమైనటువంటి దశ ఇది. ఈ బాండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇవి వీటి శరీర నిర్మాణాన్ని సూక్ష్మంగా ఒక మూడు ముక్కలు చెప్పాలంటే కనుక, తలభాగము, థొరాక్స్, అబ్డామిన్ మూడు భాగాలుగా ఉంటుంది. తలభాగం మనందరికీ తెలిసిందే, థొరాక్స్ అబ్డామిన్ కలిసే చోట మూడు జతల కాళ్ళు ఉంటాయి. అంటే వీటికి ఆరు కాళ్ళు ఉంటాయి, ఎడమవైపు మూడు, కుడివైపు మూడు, అంటే మూడు జతల కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళలో కూడా ముందు కాళ్ళు, మధ్య కాళ్ళు, వెనక కాళ్ళు. ఈ వెనక కాళ్ళ గురించి చెప్పుకోవాలంటే చాలా పొడవుగా స్ప్రింగులు మాదిరిగా ఉంటాయి. వీటి వల్లనే ఇవి చాలా ఎక్కువ దూరాన్ని జంపింగ్ చేస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మిడతలు అంటే హాపర్స్ లోకస్ట్గా, డిజర్ట్ లోకస్ లాంటి నష్టాన్ని కలిగించేటువంటి ఈ రూపాంతరం చెందే దశకి అతి ప్రధానమైనటువంటిది ఈ వెనక కాళ్ళు. ఇప్పుడు బాండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మామూలు ఈ మిడతలే, సాధారణ మిడతలే సమూహంగా చేరినప్పుడు ఒకదాని మీద ఒకటి చేరి వాటి వెనక కాళ్ళతో, హిండ్లింగ్స్ అంటారు, ఈ వెనక కాళ్ళతో తతిమా మిడతల యొక్క వెనక కాళ్ళని రబ్ చేస్తూ ఉంటాయి. ఇట్లా ఈ రబ్బింగ్ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది.
ఇట్లా రబ్బింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడే వీటి శరీరంలో నిర్మాణం శరీర నిర్మాణంలో మార్పులు వస్తాయి. అతి ముఖ్యమైనటువంటి దశ ఈ దశ బాండింగ్ స్టేజ్లో వాటి వెనక కాళ్ళతో రాపడి జరిగినందువల్ల ఒక ఇన్సెక్ట్ ఎక్కువగా రాపడించుకున్నందువల్ల వీటి శరీరంలో సెరటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ సెరటోనిన్ అనేటువంటి హార్మోనే ఈ రూపాంతర ప్రక్రియ మొత్తానికి కూడా మూలం అని చెప్పుకోవచ్చు. మనం శరీరంలో ఇట్లా ఈ బాండింగ్ దశలో సెరటోనిన్ ఉత్పత్తి విపరీతంగా పెరిగినందువల్ల ఈ సెరటోనిన్ ఎక్కువ రిలీజ్ అయినటువంటి ఈ మిడతలే జనరేషన్స్ ఒక జనరేషన్ రెండు జనరేషన్ గడిచేటప్పటికి వీటి శరీరంలో కలిగేటువంటి మార్పులకి కారణమవుతుంది. దీన్నే ఈ సెరటోనిన్నే మనం హ్యూమన్స్లో కూడా మనుషుల్లో కూడా చెప్పుకోవాలంటే కనుక మనకు కూడా దీన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. హ్యాపీ హార్మోన్ అంటారు ఇది డోపమైన్ ఇట్లాంటి వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ అనేటువంటి అత్యధిక స్థాయిలో రిలీజ్ అయినందువల్ల ఇవి రూపాంతరం చెందుతాయి. ఒక జనరేషన్ అట్లా గడిచేటప్పటికి వీటి నుంచి గ్రెగేరియస్ అంటే సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి మామూలు మిడతలు గ్రెగేరియస్ స్టేజ్లో ఉన్నటువంటి లోకస్ట్ కిందకి రంగును మార్చుకొని శరీర పరిమాణాన్ని పెంచుకొని మిడతలుగా తయారవుతుంది అన్నమాట. ఇట్లా ఈ శరీరంలో అత్యధిక స్థాయిలో రిలీజ్ అనేటువంటి సెరటోనిన్ అనేటువంటిది ఈ రకమైనటువంటి ఫేసి కన్వర్షన్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఆర్థిక నష్టాన్ని కలగజేయనటువంటి ఈ గ్రాస్ హాపరు మిడత ఆర్థిక నష్టాన్ని కలగజేసే స్థాయికి పెరగడానికి కారణం ఈ ముఖ్యమైనటువంటి శరీరంలో వచ్చినటువంటి మార్పే. ఇది సెరటోనిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ ఒకటి రిలీజ్ అయినందువల్ల అత్యధిక స్థాయిలో ఇలా జరుగుతుంది. ఇది రిలీజ్ అవడానికి కారణం బాండింగ్ దశలో మిడతలన్నీ ఒక చోటకి చేరి వాటి వెనక కాళ్ళతో రాపాడించుకున్నందువల్ల అత్యధిక స్థాయిలో ఈ సెరటోనిన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అది సాలిటరీ ఫేజ్ నుంచి గ్రెగేరియస్ ఫేజ్కి కన్వర్ట్ అవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు గ్రెగేరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది ప్రమాదకరమైనటువంటి దశ. ఈ గ్రెగేరియస్ స్టేజ్లో మనం ముఖ్యంగా ఒక టెక్నికల్గా చెప్పుకోవాలంటే కనుక మూడు దశల గురించి చెప్పుకోవాలి. అవుట్ బ్రేక్స్ అంటాం, అంటే ఈ గ్రెగేరియస్ కన్వర్షన్ జరిగిన తర్వాత అంటే సోలిటరీ ఫేజ్ నుంచి గ్రెగేరియస్ స్టేజ్కి మారిన తర్వాత ఈ మిడతలు శరీర ఆకారాన్ని పెంచుకొని రంగును మార్చుకొని సమూహాలుగా ఏర్పడటం బిగినవుతాయి. ఇట్లా సమూహాలు చిన్న సమూహాలుగా ఏర్పడినటువంటి దాన్ని ఒక ప్రాంతానికే పరిమితమయ్యి ఆ ప్రాంతంలో ఆహారం కోసం వేట మొదలు పెడతాయి అన్నమాట. ఇట్లాంటి దాన్ని అవుట్ బ్రేక్ అంటారు టెక్నికల్గా. కొన్నాళ్ళు కొంత సమయం గడిచేటప్పటికీ వీటిలో ఆహారం కోసం జరుగుతున్నటువంటి కాంపిటీషన్ వల్ల ఈ అవుట్ బ్రేక్ స్థాయి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఇంకా కొద్దిగా అంటే ఒక చిన్న ఏరియాలో ఒక విలేజ్లో బిగిన్ అయినటువంటి ఈ అవుట్ బ్రేక్ స్థాయి నెక్స్ట్ ఇంకొక దశకి మారుతుందన్నమాట. దాన్ని అప్సర్జ్ అంటారు టెక్నికల్గా. అప్సర్జ్ అంటే మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అవుట్ బ్రేక్ స్థాయి ఒక విలేజ్కి పరిమితమైతే అప్సర్జ్ అనేటువంటి దశలో సమూహాలు ఇంకొద్దిగా పెరిగి ఇవి ఒక ఏరియాకి అంటే ఒక రీజియన్కి పెరిగినంత స్థాయికి పెరుగుతాయి. ఇట్లా పెరిగిన వాటినే స్వామ్స్ అంటారు లేదా పెద్ద సమూహాలు అని అంటారు. ఇట్లాంటి పెద్ద సమూహాలు కొన్ని కలిస్తే ప్లేగ్ అంటారు, ప్లేగ్ దశకి చేరుతాయి. ఈ ప్లేగ్ దశలోకి వచ్చినవి విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇవి ఎంత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి, ఒక ప్లేగ్ దశలో ఉన్నటువంటి ఈ డిజర్ట్ లోకస్లు ఎంత విస్తీర్ణాన్ని ఆక్యుపై చేస్తాయి, ఎంత విస్తీర్ణంలో వీటి సమూహాలు ఏర్పడతాయి అని చెప్పేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటక ఈ రెండు స్టేట్స్ కలిస్తే ఎంత విస్తీర్ణం అవుతుందో అంత విస్తీర్ణాన్ని ఆక్యుపై చేస్తాయి. ఇవి అంటే ఇవి ఆకాశంలో ఒకసారి ఎగిరేటప్పటికీ అవి ఆక్రమించేటువంటి విస్తీర్ణం కొన్ని వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కూడా సరిగ్గా కనపడదు. ప్లేగ్ స్టేజ్ అంటారు దీన్ని. ఇట్లాంటి దశలో ఆ నష్టాన్ని ఎంత అని చెప్పడానికి మనం క్యాల్కులేషన్స్ చాలా కష్టం వేయటం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే కెన్యా దేశాన్ని మొత్తాన్ని కూడా మూసేసేటువంటి స్థాయిలో ఆకాశంలోకి ఎగిరినప్పుడు వీటి విస్తీర్ణం అంత చదరపు దీనిలో ఉంటుంది. మనం టెక్నికల్గా అంకెల రూపంలో చెప్పుకోవాలంటే కనుక ఒక స్క్వేర్ కిలోమీటర్లో అంటే ఈ ప్లేగ్ దశలోకి వచ్చినటువంటి లోకస్ట్ మిడతలు ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎన్ని మిడతలు ఉంటాయి అని చెప్పుకోవాలంటే అంకెల రూపంలో సుమారుగా 50 బిలియన్స్ నుంచి 100 బిలియన్స్ ఉంటాయి. ఒక్క స్క్వేర్ కిలోమీటర్లు ఇవి కొన్ని వేల చదరపు కిలోమీటర్లను ఆక్యుపై చేస్తాయి. ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉండేటువంటి సంఖ్యాపరంగా వీటిని చెప్పుకోవాలంటే కనుక సుమారుగా 50 బిలియన్స్ నుంచి 100 బిలియన్స్ పాపులేషన్ ఆఫ్ లోకస్ట్లు ఉంటాయి.
వీటి శరీర పరిమాణం బరువును కనుక తీసుకుంటే మనం యావరేజ్ శరీర పరిమాణం సుమారుగా 2.5 గ్రామ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఇన్సెక్ట్ యొక్క మిడత యొక్క శరీర పరిమాణము గ్రెగేరియస్ ఫామ్లోకి మారిన తర్వాత ప్లేగ్ దశలోకి వచ్చిన తర్వాత వీటి శరీర పరిమాణం సుమారుగా 2.5 గ్రామ్స్ ఉంటుంది. అంటే బరువు రూపంలో వీటిని కనుక మనం కన్వర్ట్ చేసి చెప్తే కనుక ఒక చదరపు కిలోమీటర్లో 100,000 టన్నుల నుంచి 200,000 టన్నుల బరువు తూగేటువంటి స్థాయికి చేరతాయి. నేను చెప్తుంది ఒక చదరపు కిలోమీటర్కి చెప్తున్నాను. ఇట్లాంటి చదరపు కిలోమీటర్స్ కొన్ని వేల చదరపు కిలోమీటర్లు ఒక సమూహం ప్లేగ్ ఆక్యుపై చేస్తుంది. వీటి బరువు 100,000 నుంచి 250,000 టన్నుల దాకా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఇవి తినేటువంటి ఆహారాన్ని లెక్కేస్తే దీని శరీర బరువుకి మించి ఇది ఆహారాన్ని తీసుకుంటుంది. దీని ఆహారం పచ్చగా ఉండేటువంటి ప్రాంతం ఏదైనా సరే, అది పంట కానివ్వండి, గ్రాస్ ఫీల్డ్స్ కానివ్వండి, గ్రేజింగ్ ఫీల్డ్స్ అవనివ్వండి, అడవులు అవనివ్వండి, ఇది అది అని తేడా లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ప్రకృతి వ్యవసాయంలో మనం వాడేటువంటి పశువులు మేయనటువంటి మొక్కలని కూడా మోల్డ్గా చేసేస్తాయి. ఉదాహరణకి జిల్లేడు కానీ, కానుక కానీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీటికి ఆ తారతమ్యత లేదు. అంటే పంటలనా అడవులనా అనేటువంటి తారతమ్యత లేదు. వీటి మార్గంలోకి వచ్చినటువంటి పచ్చగా కనపడేటువంటి ఏ మొక్కనైనా సరే కేవలం మోల్డ్గా చేసేస్తాయి క్షణాలలో, నిమిషాలలో. సో ఇక్కడ వీఆర్ డివేటింగ్ టాపిక్. ఇక్కడ మనం వెయిట్ పరంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క ఇన్సెక్టు 2.5 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటే, ఇవి ఒక చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ పాపులేషను మన వ్యవసాయ క్షేత్రాల్లో కలిగించేటువంటి నష్టం 100,000 నుంచి 250,000 టన్నుల దాకా తింటాయి ఇది ఆహారాన్ని ఇన్ వన్ గో. దీన్ని మనం మన మానవ ఆహారంతో పోల్చినప్పుడు ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్నటువంటి డిజర్ట్ లోకస్లు తినేటువంటి ఆహారం 35,000 మనుషులు తినేటువంటి ఆహారంతో సమానం ఇన్ వన్ గో, జస్ట్ ఇన్ వన్ గో. దీన్ని బట్టి ఇది ఎంత ఆర్థిక నష్టాన్ని కలుగు చేస్తుంది అనేది మనం ఒక చిన్న అంచనాకి రావచ్చు. అందుకనే ప్రభుత్వాలు గజగజలాడిపోతున్నాయి, రైతులు కూడా వణికిపోతున్నారు.